అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. మూలగుంటపాడు సోమరాజపల్లి గ్రామాల పరిధిలోని రైతు భరోసా కేంద్రాలు, చెత్త సంపద కేంద్రం, సచివాలయాలు, జగనన్న కాలనీల నిర్మాణాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఓటీఎస్ కింద రుణం చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీఎస్ రిపోర్ట్ డేటా ఎంట్రీ ఎంత శాతం అని చెప్పి గారు 100% ఇస్తారా? అదే మొత్తం 100%. ఇక్కడ డేటా ఎంట్రీ చేశారా? 100%. మీ అప్రూవల్ ఎంత శాతం? పిఎస్ కూడా 100%. కానీ ఒక మనకు రాలేదు సార్. కావాలి నేను వచ్చిన తర్వాత మేనేజ్ ఒకటి రెండు టెక్నికల్ ప్రాబ్లమ్ గ్రూప్లో పెట్టండి, లేకపోతే హౌసింగ్ ఏ మీరు తీసుకొని చెప్పాలా మీకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెప్పండి, గ్రూప్లో ఉన్నా కదా, ఈ గ్రూప్లో జేసీ ఉన్నారు, హౌసింగ్ ఉన్నా కదా, చెప్పండి ఎట్లా ఉంది సార్? మాకు అవసరం లేదు. ఎంతమంది ఉన్నారు, ఎందుకు మేము ఇది చేయాలి?